ఎవరు తీసుకున్న గోతిలో వారు పడతారంటూ అలాగే ఉంది తెలుగుదేశం నాయకుల పని. ఇంటి కూర పుల్లన, పక్క ఇంటి వాడి కూర, ఉప్పు కారం చేదు సంథింగ్ స్పెషల్ అంటూ అలాగే పక్క వాడి కోసం పోటీ పడ్డారు తమ్ముళ్ళు. వైసీపీ నాయకులకు వలలు వేశారు. కొందరు పులసల్లా కాస్ట్లీ రేటు పలికినా పార్టీలో చేరడానికి వారిని కొనుగోలు చేశారు. ఈ సమయంలో యాగి చేసిన కొందరికి పదవులు పెద్ద పెద్ద కుర్చీలు చూపించి పార్టీలోకి తీసుకున్నారు. ఇక మొదటి పెళ్లం ఉంటే రెండో పెళ్లం వచ్చిన ఆ పరిస్థితి ఏమిటి అన్నట్లు, మొదట్లో బాగానే ఉన్న కేడర్ అంతా సిట్టింగ్ ఎమ్మెల్యేల వైపుకు వెళ్లడం, ఫిరాయింపులతో పొసగక తెలుగుదేశం నాయకులకు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వారు మరింత ముదురుతోంది సెగ్మెంట్లో. అంతా కలిసి అమరావతిలో పెద్ద పంచాయతీ పెట్టేలా జరుగుతుంది. తెలుగుదేశం అంటే 2014 నుంచి పలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. ఫిరాయింపులు అంటే దేశంలో ఫస్ట్ తెలుగుదేశమే కనిపిస్తుంది. దేశంలో ఏ ఏ సర్వేలు, రికార్డులు, రివార్డులు వచ్చినా మన వాళ్ళు ఆ లిస్ట్ లో ఉంటున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. బహుశా ఆ విషయంలో అన్నింట మేమే ఉన్నామంటూ త్వరలో చెప్పిన ఆశ్చర్యపోవక్కర్లేదు. రోజుకి 27 గంటలు పనిచేస్తున్నామనే వారు ఒకరైతే, వర్ధంతి జయంతి అనేవారు మరొకరు, నీళ్లు లేని ఇబ్బంది ప్రయత్నమే మా విశ్వ ప్రయత్నం అనేవారు మరొకరు, 2800 రోజుల పాదయాత్ర చేశారని మరొకరు, ఇక పార్టీకి ఓటేస్తే ఉరి వేసుకున్నట్టే అంటూ మరొకరు, జగన్ అందంగా ఉంటారు అంటూ అసందర్భంగా మాట్లాడే వ్యక్తి మరొకరు, ఆడవారికి ఎంత గౌరవం ఇస్తూ సభల్లో మాట్లాడతారో మరొక, కాంట్రాక్టర్ను బెదిరించే పిఏలతో ఎమ్మెల్యేలు మరొకరు. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణ మహాభారత ఇతిహాసాల పుస్తకాలు కూడా దాటేస్తాయి వీరి క్రీడలు. అయితే ఆళ్లగడ్డ పంచాయతీ చూసి ఇప్పుడు రాష్ట్రమంతా ఒకే చర్చ. 22 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్లు గతి ఉందా అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు నాయకులు కూడా ఆ మతి లేక ఆలోచనలో ఉన్నారు. ఓ పక్క జగన్ పార్టీ తరఫున అన్ని గేట్లు గట్టిగా గోద్రేజ్ తాళాలు వేసి మరీ మూసేశాడు. ఏ ఫిరాయింపు నాయకులు నా కాంపౌండ్ లోకి రావద్దంటూ గట్టిగా చెప్పాడు. ఇక బీజేపీ వైపు వెళ్లి సీటు తెచ్చుకుందామంటే అసలుకే మోసం, జనం తన్నుతారు. అలాగే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇక పవన్ దగ్గరకు వెళ్దామా అంటే ఆయన పార్టీ ఎక్కడ, ఆయన కేడర్ ఎక్కడ అనేది తెలుసుకోవడానికే 24 గంటలు సమయం సరిపోదు. ఇక ఈ సమయంలో ఇండిపెండెంట్ గా ఉంటే మనం చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని ఆ నాయకులు సిట్టింగ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో జరిగిన ఆళ్లగడ్డ పంచాయతీ ఓ ట్రైలర్, అద్భుతమైన ట్రీజర్ మాత్రమే, నిజమైన సినిమా ఎన్నికల సమయంలో కనిపిస్తుంది అంటున్నారు. నెక్స్ట్ మాత్రం జమ్మలమడిగి, ఇది నాయకులు చెప్పేది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.